గురువే నమః గురుభ్యోం నమః సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ ప్రణామాలు. ప్రేక్షక మహాశయులారా, మీ జీవితంలో ప్రేమ, ఆరోగ్యం, సకల ఐశ్వర్యాలు చేకూరాలి, అవి స్థిరంగా ఉండాలి. ధనంతో వర్ధిల్లండి. మేము ప్రతీ నెల రెగ్యులర్గా తిరుపతికి వెళుతుంటాం. మన ధనవృద్ధి కళ మరియు ఆనందరహస్య కార్యక్రమం పాల్గొనేటటువంటి అందరి ప్రేక్షక మహాశయుల్ని ఒక ప్రత్యేకమైన రోజు తిరుపతికి వెళ్లమంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజు మీరు తిరుపతికి వెళ్లడం ద్వారా ఖచ్చితంగా మీరు మీ జీవితంలో గొప్పగా ధనవృద్ధి చెందుతారు. ఇది ముమ్మాటికి నిజం. గత ఒక సంవత్సర కాలంగా మేము ఆ ప్రత్యేకమైన రోజున తిరుపతికి వెళుతూనే ఉన్నాం. తిరుపతి అంటేనే శుభాలను కలిగించే ఒక చోటు. ఆయన వెంకటేశ్వర స్వామి. నమ్మినవారి మొక్కుల్ని తీర్చే ఆ దేవుడు కొలువున్నటువంటి చోటే ఈ తిరుపతి. ఈ తిరుపతికి మీరు ప్రతి తెలుగు నెల మొదటి సోమవారం నాడు తెల్లవారుజామున తిరుపతి ఏడుకొండలవాడిని, వెంకటేశ్వరుడిని, శ్రీనివాసుడిని భక్తితో ప్రార్థించారంటే మీ జీవితంలో ధనవృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. గత సంవత్సర కాలం నుంచి సుమారు 200 మంది భక్తులతో ఖచ్చితంగా ఈ తిరుపతికి వెళ్లి రావడం జరుగుతూనే ఉంది. అలా తిరుపతికి వెళ్లి రావడం వల్ల మాతో పాటు వస్తున్న ఆ సభ్యులు, ఆ భక్తుల అందరి జీవితాల్లోనూ తిరుపతికి వెళ్లి రావడం వల్ల విజయం దక్కుతూనే ఉంది. సో విజయం అనేది వ్యాపారరీత్యా కావచ్చు, జీవితరీత్యా కావచ్చు, కుటుంబరీత్యా కూడా కావచ్చు. ఈ విధంగానే మీ జీవితంలోనూ ధనవృద్ధి ఏర్పడాలి అని కోరుకున్నట్టయితే ఇది లెక్కకు 12 నెలలు మీరు వెళ్ళాలి. తెలుగు నెల మొదటి సోమవారం నాడు తెల్లవారుజామున దర్శించుకోవాలి. అదే ముఖ్యం. ప్రారంభించడానికి మంచి అంటే స్టార్టింగ్ టైం అంటే దీన్ని చైత్రమాసంలో స్టార్ట్ చేయాలి. ఆ అవకాశం లేకపోయినా పర్వాలేదు, మీకు ఎప్పుడు వీలవుతుందో అప్పుడు మొదలుపెట్టండి. ప్రతిసారి అదే సమయంలో మీరు వెళ్లి వస్తూ ఉంటే మీరు జీవితంలో మెట్టుమెట్టు వృద్ధిలోకి రావడాన్ని స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఇది వాస్తవం. ఇది నాకు, నా చుట్టూ ఉన్నవాళ్లకి జరిగిన ఒక వాస్తవం. ఇదే విషయాన్ని మీరు కూడా అవలంబించండి. తిరుపతి వెంకటేశ్వరుడు 7 చక్రాలను ఆధారంగా ఉంచుకుని 7 చక్రాలను పూర్తిస్థాయిలో చెలింపచేసి వాటిని ఆ 7 కొండలపైన ప్రసరింపజేసి ఆయన చేతిలో ఉండేది స్వర్ణముద్ర, స్వర్ణచక్రం. స్వర్ణభైరవుడే ధనానికి అధిపతి. ఆయనే అక్కడ చక్రంలా ఉన్నారు. అందుకే అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. అంతేకాకుండా కుబేరుడు కూడా అక్కడే కొలువై ఉంటాడు. అక్కడ జీవంగా, జీవనాడిగా ఉన్నారు. సో ఆ జీవనాడి కలిగి ఉన్నవారే మన 7 కొండల స్వామి. ఆ 7 కొండలవాణ్ణి మీరు ప్రతి తెలుగు నెల మొదటి సోమవారం నాడు వెళ్లి దర్శించుకోండి. తద్వారా మీకు జీవితంలో సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా ప్రాప్తించి తీరుతాయి. ఇది నిరూపించబడిన వాస్తవం. ఇది విదేశాల్లో ఉంటున్న వాళ్లు వింటున్నారు. మీరు పక్కనే ఉంటున్నారు, తరచుగా వెళ్లి రావచ్చు. విదేశాల్లో ఉంటున్న మేమేం చేయాలండి అని మీరు ప్రశ్నించారంటే, అవకాశం ఉన్నవాళ్లు అదే తెలుగు నెల రోజున మొదటి సోమవారం నాడు మీ దేశాలలో ఉన్న, ఏరియాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లి ఆయన్ని దర్శించుకుని రండి. అది తిరుపతి వెంకటేశ్వరుణ్ణి వేడుకుని అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని 12 నెలలు పూర్తయ్యాక నేను తిరుపతికి వచ్చి ఇక్కడున్న ముడుపుల్ని మీకు సమర్పించుకుని ప్రార్థిస్తాను అని మీరు ఉన్న దేశంలోనే, మీరున్న చోటే వేడుకుని ఈ పనిని వెంటనే ప్రారంభించండి. ఆ 7 కొండలవాడి ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది. మన జీవితంలో పెద్ద మార్పులు ఏర్పడతాయి. ఈ ప్రార్థనా విధానం అప్పు సమస్యలకి, వృత్తి సమస్యలకు అతి త్వరలోనే మార్పులు ఏర్పరిచే గొప్ప ప్రార్థన. అవకాశం ఉన్నవాళ్లు ఆచరించడం మొదలుపెట్టండి. మన జీవితంలో అష్ట ఐశ్వర్యాలు అనేవి చేకూరాలి, అవి స్థిరంగా ఉండాలి. ఇటువంటి సూక్ష్మ విషయాలనే మన ధనవృద్ధి కళ మరియు ఆనందరహస్య కార్యక్రమంలో బోధిస్తున్నాం. అవకాశం ఉన్నవాళ్లు వచ్చి పాలు పంచుకోండి. ప్రతి ఆదివారం ప్రపంచమంతా ఈ కార్యక్రమం జరుగుతోంది. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి విషయంతో నేనొచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ కృతజ్ఞతలు. ధనంతో వర్ధిల్లండి.